చెప్పాను చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. ఏమిటి చాలా నిప్పులు ఉన్నాయా? అక్కడ మాత్రం ముట్టుకోవచ్చు. సారీ, నేనే కొట్టాలని కొట్టలేదు కదా. ఆ మాత్రం కొట్టకపోతే కలెక్షన్ ఎలా వస్తుంది? డాలి డాలి ఇడ్లీయా సాంబార్ టైర్ వడ. అమ్మా మంది తాగు, ఏది నోరు తిరుగు. ఎంత విచారపడ్డా, పోయిన తండ్రి తిరిగి రాడు కదా. గుండె రాయి చేసుకో. చూడు చెల్లి, నా కోసం, బాబు కోసం, అమ్మా పోని వారి కోసం. ఆమె బ్రతుకు మీద ఆశ చేసుకుంది, మళ్ళీ ఆమె బ్రతుకు మీద ఆశ కలిగి మనోధైర్యం చేకూర్చాలంటే మీరు ఒక్కరి. కళ్ళలో రగులుతున్న ద్వేషం నన్ను నిలువున కాల్చి, నేనంత పాపం ఏమి చేయలేదు. నేను నువ్వు అనుకునే ఆనందం అతడు తప్పు సుందరాని కవ అవును కవ తాను చేసిన బ్యాంకు దోపిడీ నేరం నా నెత్తిన రుచి. మా అన్నగారు నన్ను 7 సంవత్సరాలు జైలుకు నేను ఎలాగో తప్పించు. ఆయన ఆశ్రయం కోరి ఆశ్రయం ఇవ్వకపోక పోలీసులకు ఫోన్ చేశాను. నాకేమీ తోచలేదు, పారిపోదామని ప్రయత్నించాను. ఆయన రివాల్వర్తో నన్ను బెదిరించి నాతో కలిగినది ఆవేశంలో చింతపడిపోయారు. గుండె ఆగి మరణించారు కమల. ఇంతలో పోలీసులు వచ్చి లుచుతూ ఉంటారు. నాకేమీ తోచలేదు. నా దుస్తులు అన్నికు తెలుసు. ఆయన బట్టలు నేను వేసుకుని నేనే ఆనందులను పోలీసులు చూపించాను. ఆ తరువాత జరిగిన కథంతా నీకు తెలుసు. నా అన్న చేసిన పాపాల పారమంతా నా నెత్తిన నిజం బయటపెట్టి నేను మళ్ళీ జైలుకు వెళ్లాల్సి ఉంది. నేను నిర్దోషిని నిరూపించదలుచుకుంటే మా అన్న చేసిన నేరాలన్నీ నిరూపించాలి. అందుకు తగిన ఆధారాలు ఏమి దొరకదు. మీ నాన్నగారి కుప్పాలు రాసింది నేను కాదు కమల, వాడు వేరే ఉన్నాడు, మా అన్న స్నేహితుడు, వాడితో నేను తగ్గింపులు చేసుకున్నాను. కమల, మా అన్న చేసిన పాపం మొయ్యలేదు, దించుకోవటం చేతగాక ఈ సుడిగుండంలో పడి కొట్టుకుంటున్నాను కమల. కమల, నువ్వు నమ్మలేదా? కమల, అయ్యో, నిజం చెప్పిన నమ్మకం పుచ్చి నేనేం చేయగలను? నీ ప్రాణాలు ఎలా కాపాడగలను కమల? ఉండి కమల, ఒక్క నిమిషం. కమల కమల, ఇదిగో మా అన్న ఇన్సూరెన్స్ కట్టారు, డాక్టర్ సర్టిఫికేట్, ఆడవాళ్ళ గుర్తులు చూడు కమల. ఇదిగో ఆయనకు ముక్కు పక్కన పుట్టుమచ్చు. ఏది నాకు లేదు, కుడి చేతి మీద కంచి పుట్టు. ఏది కమల నాకు లేదు.
అన్నిటికంటే ముఖ్యంగా మేమిద్దరం కవల పిల్లలుగా పుట్టినప్పుడు భుజాలు కలిసి ఉన్నాయి. ఆపరేషన్ చేసి మమ్మల్ని విడదీశారు. ఆయనకు కుడి భుజం మీద, నా ఎడమ భుజం మీద ఇంతకంటే రుజువు ఇంకా వాళ్ళకమ్మలా దేవుని సాక్షిగా చెప్తున్నా, నేను నువ్వు అనుకుంటున్న ఆనందుడు కాదు కమల. కమల, దేవుని సాక్షిగా చెప్తున్నా, నేను నువ్వు ఉద్దేశించి ఆనందుడు, నిన్ను ప్రేమించి ఆరాధించే సుందరాతి కమల. సూపర్ నా మాట, నా మాట నమ్ము కమల. నన్ను మళ్ళీ చెప్పు కమల, నా మాట నమ్మేవా కమల, నా మాట నమ్మేవా. ఇంతకంటే భయంకర సత్యం మరొకటి ఉంది. మన ఇంట్లో పనిచేస్తున్న లక్ష్మి మరి ఎవరూ కాదు, మా అన్నగారి భార్య. ఆమెను మోసించి పెళ్లి చేసుకుని వదిలేదు. ఆమె నన్నే మా అన్న అనుకుంటున్నా. సత్యం ధరిస్తే ఆమె గుండె బద్దలైపోతుంది. భగవంతుడా, అసత్యంతో ఆమెను నమ్మించి బ్రతికించగలా? సత్యం చెప్పి ఆమెను చంపటమా? నేను ఇంటికి చుడిగుంటుందో తెలుసా? నా పాత్ర నాకు ప్రాణం మీదకి వచ్చిన డాక్టర్ గారు సంగీతం మాట్లాడు కదా, చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోందండి. థ్యాంక్ యూ డాక్టర్. జనరల్ కండిషన్ కూడా చాలా బాగుంది. అమ్మా, మీ ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి. బతకాలని ఆశ పట్టుదల, అవి రెండే మిమ్మల్ని బతికించగలం. మనసు నిర్మలంగా ఉంచుకోండి, మందులు అదే కంటిన్యూ చేయండి. ఏమి పర్వాలేదమ్మా, నెల రోజుల్లో ఆవిడ మళ్ళీ మామూలు మనిషి అయిపోతారు. వస్తా. ఈ మొగుడు నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. ఆ కూతురికి చెందవలసిన ఆస్తి నువ్వు అనుభవిస్తున్నావు. ఇది జరగడానికి వీల్లేదు. విషయంతో రోజు రోజుకు క్షీణించి చేస్తావు. ఈ నేరం నీ భర్త మీద పెట్టి వాణ్ణి జైలుకు పంపిస్తావు. అప్పుడు కానీ నా కసి తీరదు. Thank you.
ఒకనొకటి పెంచి ప్రేమమా. డాక్టర్ చెప్పండి, డాక్టర్ ఏం జరిగింది? అంతా అయోమయంగా ఉంది. ఆవిడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మందులు సరిగ్గా ఇస్తున్నారా? మీరు చెప్పిన ప్రకారం ఇస్తున్నాను డాక్టర్. ఈ బోట్ నుంచి అమ్మగారికి మందు నన్నే ఇవ్వమన్నారు. ఎవరు? ఇంకెవరు? అయ్యగారు. ఏమండి, చెల్లాయికి మందులు తాతే ఇమ్మన్నారా? నా వల్ల లోపం ఏముంది? ఏముంది, నన్ను అనుమానించకండి. ఆమె నా సవితనే అసూయ నాకెన్నడూ లేదు. ఆమె ఆరోగ్యం బాగుండాలని 1000 దేవుళ్ళు ప్రార్థిస్తున్నాను. మీరిద్దరూ అన్యోన్యంగా ఆనందంగా ఉండడమే నా ఆశ. నా మాట నమ్మండి, మీ పాదాలు సాక్షిగా చూస్తున్నాను. నీ పాదాలు తక్కవలసింది నేను. అవును వదిన, తల్లి లాంటి నీకు చేతులు ఎత్తి నమస్కరించలేకపోయా. భయంకరమైన సత్యం వదిన, నేను సుందర, నీ భర్త గారి తమ్ముడు. జైలు నుంచి తప్పించుకుని పారిపోయిచ్చాను. అన్నగారి వద్దకు వచ్చి ఆశ్రయం అడిగాను. ఆశ్రయం ఇవ్వకపోగా పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి ఇంటిని చుట్టుముట్టారు. నాకేమీ దిక్కు తోచలేదు. దేవుడే నాకు ఈ దారి చూపించాడు. అన్నగారి స్థానంలో నేను ఉండక తప్పింది కాదు వదిన. మరి మీ అన్నయ్య? అన్నయ్య ముందు చచ్చిపోయింది. అన్నగారే వదిన, అన్నగారే.